Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan lo prestation perugutunda? రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ చూసిన తర్వాత అదే అనుమానం పెరిగిపోతోంది. అక్రమార్కుల పాలనను కర్మ అనుకుందామా అంటూ తన బాధనంతా వెళ్ళగక్కారు. ప్రభుత్వంపై తిరగబడమని జనాలకు ఎన్నిసార్లు పిలుపునిస్తున్నా ఎందుకు చైతన్యం కనిపించడం లేదంటూ నిలదీశారు. ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసిన వివక్షతను తట్టుకోలేకే పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారిలో చైతన్యం తెచ్చారని గుర్తు చేశారు. నిజానికి పొట్టి శ్రీరాములు దీక్ష చేసిన కారణానికి రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితులకు పోలికే లేదు. రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా జనాల్లో ఎందుకు చైతన్యం కనిపించడం లేదంటూ మండిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా జనాలు ఎందుకు పట్టించుకోలేదంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నా జనాలకు పట్టడం లేదా అంటూ నిలదీశారు. కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నా ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదంటూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి మీద తనకున్న మంటే జనానికి ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. అందుకనే ప్రభుత్వంపై తిరగబడమని పదే పదే చెబుతున్నారు. అయినా జనాలు పట్టించుకోకపోయేసరికి మీలో చైతన్యం లేదా అంటూ నిలదీస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానిది. తన ప్లాంట్ను తాను ప్రైవేటీకరిస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయగలదు? అప్పటికీ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని తమకు అప్పగించమని జగన్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. ఇక బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తాను ఏమి చేశాడో మాత్రం చెప్పడం లేదు. ఇక పరిశ్రమలు తరలిపోతున్నాయని గోల చేస్తున్నాడు. ఏ పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటే మాత్రం సమాధానం చెప్పరు. జగన్ ప్రభుత్వంపై జనాలు వ్యతిరేకత పెంచాలన్నది పవన్ ఉద్దేశం. రాజకీయ పార్టీ నేతగా పవన్ ప్రయత్నాలను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వంపై జనాల్లో అంత వ్యతిరేకత ఉందా అని ఆలోచించాలి. లేని వ్యతిరేకతను ఉందనుకుని రెచ్చగొట్టుతున్నారు. కాబట్టే జనాలు పట్టించుకోవడం లేదు. అందుకనే పవన్ ఉక్రోషం రోజురోజుకు పెరిగిపోతుంది. మరి ఇది ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.